అండి. మురళీకృష్ణమాచార్య గారు, ఈ వైకుంఠ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి కూడా అంటారు, దాని వెనుక గల కారణం ఏంటి, దాని గురించి తెలియజేస్తారా? ముక్కోటి ఏకాదశి మొదలే ఈ ప్రశ్నకి సమాధానం అమ్మ చెప్పేశారు అనంతలక్ష్మి గారు. 3 కోట్ల మంది దేవతలు వైకుంఠ ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడానికి అక్కడికి వస్తారు. 3 కోటి దేవతలు దర్శించుకోవడానికి వచ్చారు కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఉట్టి 3 కోటి దేవతలే వస్తారా? 33 కోట్ల మంది దేవతలు అంటారు కదా, 33 కోట్ల మంది దేవతలే కాదు, సకల జీవరాశులన్నీ కూడా. అంటే వైకుంఠ ఏకాదశి రోజు ఇందాక వారు చెప్పినట్టుగా, రామకృష్ణ గారు చెప్పినట్టుగా, అహంకారము మమకారము అనేటువంటి రెండూ వదిలేసుకుంటే అన్ని జీవరాశులకి వైకుంఠ ద్వారము ద్వారా అంటే ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది లభించి, ఉత్తర ద్వార దర్శనం లభించడము, శ్రీమన్నారాయణ యొక్క దర్శనం లభించడము అంటే మనకి పురాణాల ప్రకారంగా మోక్షాన్ని పొందడమే వైకుంఠ ద్వార దర్శనము. కలియుగంలో ఉండేటువంటి జీవులకు అటువంటి అవకాశం దొరకదు కాబట్టి కనీసం దేవాలయాల్లోకైనా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవాలి అనేటువంటిది చాలా కాలంగా వస్తున్నటువంటిది. దీనికి ఇంకొక ప్రత్యేకత కూడా ఏంటి అంటే, ఇందాక వారు చెప్తున్నట్టుగా ధనుర్మాసంలో వచ్చినటువంటి ఏకాదశికి వైకుంఠ ఏకాదశి లేదా ఎందుకంత ప్రాముఖ్యత అంటే, తిరుప్పావై వ్రతం అంతా కూడా అమ్మవారు, గోదమ్మవారు, ఆండాళమ్మవారు గోపికలు నిద్రలేపి, నీలాదేవి అమ్మవారు నిద్రలేపి, కృష్ణ పరమాత్మను నిద్రలేపే సమయం వచ్చేసరికి వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది. అంటే ఎంత యాదృచ్ఛికము అంటే లోకంలో ఉండేటువంటి వాళ్లకు ఇది యాక్సిడెంటల్గా అయినట్టు కనిపిస్తుంది, కానీ పెద్దలు రాసినటువంటి వాళ్ళు, ఆచరిస్తున్నటువంటి వాళ్ళు, ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి వాళ్ళు కృష్ణ పరమాత్మను నిద్రలేపే రోజు వచ్చేటప్పటికి కొద్దిగా అటుగా ఇటుగా వైకుంఠ ఏకాదశి వస్తుంది. రెండవది, వైకుంఠ ఏకాదశి నాడు ద్వారదర్శనం చేసుకున్నందువల్ల దీన్ని మనం కొంచెం అందరికీ అర్థమయ్యేటట్టుగా ఈ లోకంలో ఉండేటువంటి లౌకిక వాదులు అంటారు కదా, వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టుగా చెబుదాము. శ్రీమన్నారాయణ నిద్రలేచిన తర్వాత మనందరము వెళ్ళి దర్శనం చేసుకుంటాం. అంటే మనం ఎందరము వెళ్ళి ఎందుకు దర్శనం చేసుకోవాలి? ఆయన చేతిలో అటెండెన్స్ రిజిస్టర్ పట్టుకొని కూర్చొని ఉంటాడు. అంటే నేను సృష్టించినటువంటి జీవులు ఎంతమంది వచ్చారు ఈరోజు దర్శనానికి, కందాడి మురళీకృష్ణమాచార్యులు ప్రజెంట్ అనాలి మనం. అక్కడ ఉంటే ఆ వచ్చాడు వీడు, రానటువంటి వాళ్ళకి అబ్సెంట్ వేసుకుంటే మళ్ళీ సంవత్సరం దాకా ఆయన దర్శనం దొరకదు. అంటే మనము సంవత్సర కాలంలో మనం ఎన్ని దర్శనాలు చేసుకున్నది ఒక ఎత్తు అయితే, ఒక్క వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకోవడం అనేటువంటిది మనం ఒక్కళ్ళము చేసుకోవడం కాదు, 33 కోట్ల మంది దేవతలతో కలిసి మనందరము వారి సన్నిధిలోనే, ఒక శ్రీమన్నారాయణ సన్నిధిలో కాకుండా 3 కోట్ల మంది దేవతల సన్నిధిలో వారి సమక్షంలో మనం ఉండి దర్శనం చేసుకుంటాం కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది.